విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన పెదబైలు మండలంలోని చుట్టుమెట్ట మంగబంద పరిసర ప్రాంతాలలో ఇసుక మాఫియా భారీ ఎత్తున జరుగుతున్న రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. వాహనాల ఓనర్లు నచ్చినట్టుగా రేట్లు పెంచుతున్నారని, అన్ని రేట్లు పెరిగినా లేబర్ కూలీ రేటు మాత్రం పెంచడం లేదని ఇసుక లేబర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెల్పలం గ్రామం, మేము మా లేబర్ యూనియన్ సందరు ఈ క్వారీలో గత కొన్ని సంవత్సరాలు ఇసుక పోగు చేసి అమ్ముకోవడానికి మేము వస్తుంటాము. మాకు ఎటువంటి ధర పెరగట్లేదు, ప్రతి రేటు పెరుగుతుంది. కానీ మా లేబర్ సంబంధించిన విషయాలకైతే రేట్ పెరగట్లేదు. దీన్ని అడిగితే అధికారులు కూడా ఎవరు స్పందించట్లేదు. యంత్రానికి సంబంధించిన వాళ్ళు, డ్రైవర్ యూనియన్ వాళ్ళు, వీళ్ళు కూడా స్పందన లేదు. వాళ్ళు అడిగితే మీకు ఏమంటున్నారు? వాళ్ళు అడిగితే మాకు ఆయిల్ రేట్ పెరిగిపోతుంది, మేము మీకైతే డబ్బులు ఎక్కువగా ఇవ్వలేము, మేము ఇచ్చే రేట్లనే మీరు చేయండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్తున్నారు. దీనికి అధికారులు ఎటువంటి చొరవ చూపించడం, అధికారుల దగ్గర తీసుకెళ్ళినా సరే వాళ్ళు స్పందన రావట్లేదు. దానిని ఏమైనా మీకు ప్రమాద వసతి జరిగితే ఏమైనా మీ ఓనర్స్ కానీ లేకపోతే యంత్రాంగం కానీ మీకు భరిస్తుందా? ఎటువంటి అలాంటి విషయాలు మాకు చెప్పలేదు. ఇంత గడ్డలు మీరు తీస్తున్నారు కదా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీకేమైనా ఇన్సూరెన్స్ ఉంటుందా? మాకు ఇన్సూరెన్స్ అనేది ఎటువంటిది మాకు చెప్పలేదు. వాళ్ళు కావాల్సింది కోరికి ఉదయం 7 గంటలకు తీసుకు దిగబెడతారు, సాయంత్రం 6-7 గంటలకల్లా తీసుకెళ్లిపోతారు. సరైన గిట్టుబాటు మీకు రోజువారీగా గిట్టుబాటు ధర కల్పించండి కల్పించండి ప్రతిసారి అడుగుతుంటాం. కానీ వాళ్ళు ఒకటే రేట్ ఉంటుంది, రేట్ పెంచడానికి లేదు, ఆయిల్ రేట్ పెరిగిపోతుంది, ఈ రేట్ పెరిగిపోతుంది అనేసి వాళ్ళు పోయిన సంవత్సరం 1500 ఉండింది, ఇప్పుడు 16 అయినా 16 ధర ఒక 100 రూపాయలు కూడా పెంచట్లేదు. దానికి మరి అధికారులు ఏదైనా సరే ఈ దీనిపై మీరు మరి ఇక్కడ నుంచి ఉపాధి హామీ రేట్ల ప్రకారం మీకు ఉపాధి హామీ రేట్ల ప్రకారం అయితే ఉపాధి హామీలోని 250 ఇస్తున్నారు, అది గంట 2 గంటలు పనిచేస్తుంది. కానీ ఇది ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేసినప్పుడు కూడా మాకు 200-300 కూడా కిట్టట్లేదు. దీనికి గట్టిగా అడిగినప్పుడు యంత్రాంగంలో ఉన్నటువంటి మరి ఓనర్లు కానీ మేము రేట్ పెంచేదానికి మరి అనుమతించాము, నీకు నచ్చిన అయితే వేసుకోండి లేకపోతే లేదు అని వాళ్ళు చెప్తున్నారు. మూడు వెంకటరావు, నా గ్రామం పేరు వెలపాలెం, సీకరి పంచాయతీ పెదవేలి మండలం. మాకు ఈ ఇసుక కోరిలో వచ్చినప్పుడు మాకు మా నేబర్స్కి ఎటువంటి డబ్బులు మాత్రము ఓనర్స్ పెంచటం లేదు. దయచేసి దీనికి పై అధికారులు రేట్ పెంచుతారనేసి కోరుతున్నాను. మాకు 1600 ఇస్తున్నారు, ఈ డబ్బు లేకపోతే మాకు జీవన ఉపాధి 200-300 ప్రతిరోజు కడితే మాకు జీవన ఉపాధి కల్పించడానికి ప్రతిరోజు 200-300 మాకు కిట్టుబడి ధర వస్తుంది. కాబట్టి దీనికి పై అధికారులు స్పందించి మాకు రేట్ పెంచుతారనేసి